గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో వడ్డర ఆశీర్వాద సభకు మంత్రి హరీష్ హాజరయ్యారు. రాజేందర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక తమ్ముడు చెప్పిండు, 5 ఏళ్ల కింద 4000 ఇళ్లు ఇచ్చిండు కట్టి మీ దగ్గర పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పిండు. అందరి మంత్రులకు ఇచ్చిండు, ఆయన ఒక్కనికే ఇయ్యలే, మాకు కూడా ఇచ్చిండు. కానీ ఒక్క ఇల్లు కూడా కట్టనటువంటి మనిషి ఎవరంటే అది ఈటల రాజేందర్ గారు మాత్రమే. నేనేమంటున్నా, 7 ఏళ్లు మంత్రిగా ఉండే రాజేందర్ గారు ఒక ఇల్లు కట్టలేదు కదా, రేపు గెలిచినా మంత్రి కాడు. ఇద్దరు పోయి 3 ఎమ్మెల్యేలు అవుతారు బీజేపీకి, కానీ గవర్నమెంట్ రాదు, ఆయన మంత్రి కాడు. మంత్రిగా ఉండి కట్టలేని రాజేందర్ గారు రేపు మాత్రం ఎట్లా కట్టగలుగుతాడు? 6 సార్లు ఈటల రాజేందర్ గారికి ఓటేసింది, 17 ఏళ్లు మీరు అవకాశం ఇచ్చింది, ఒక్కసారి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మీరు అవకాశం ఇవ్వండి. ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి తీర్తామని చెప్పి నేను మనకు చెప్తాను. నాయకుడు ఏం చెప్పాలి, నన్ను గెలిపియండి, నేను ముంగట్కి పని చేస్తా అని చెప్పాలి. నిన్నటి దాకా నేను ఈ సేవ చేసినా రేపు ఈ రకంగా మీకు పని చేస్తా అని చెప్పాలి. కానీ ఇస్తా ఇది ఐటల్ రాజేందర్ గారు చేసే పని ఇది కాదు. నువ్వు చేయాల్సింది నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉండుంటే, ఈ వడ్డెర జాతి మీద పేద ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే కేసీఆర్ గారు ఇచ్చిన 4000 ఇండ్లు కట్టి వాళ్ళ నిందలకు తోలిచ్చుంటే ఇవాళ నిన్ను కాపాడుకుందరు. నువ్వు పట్టించుకోలే అధికారంలో ఉన్నాడు, నువ్వు కుర్చీ మీద కూర్చున్నాడు, నువ్వు మంత్రిగా ఉన్ననాడు ఈ పేద జాతి నీ కంటికి కనబడలేదు. రాజేందర్ గారు ఇవాళ నువ్వు ఎన్ని చెప్పినా 300 ఇచ్చుడు కాదు, నువ్వు 20 తాళ్లు పెట్టి కట్టినా కూడా బంధాలు తెంపుకొని వచ్చి కారుకు కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తాడు. నేను అడుగుతున్నా ఇక్కడి నుంచి రాజేందర్ గారిని, ఒకవేళ 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గిట్ట గ్యాస్ సిలిండర్ మీద పన్ను వేసుంటే రేపు రమ్మంటావా, ఎల్లుండి రమ్మంటావా, ఎక్కడికి రమ్మంటావా చెప్పండి. రాజేందర్ గారు జమ్మికుంట గాంధీ కాడికి రమ్మంటావా, హుజూరాబాద్ అంబేద్కర్ కాడికి రమ్మంటావా, నేను వస్తా. 291 రూపాయల ట్యాక్స్ కట్టే రాష్ట్ర ప్రభుత్వం వేసింటే నేను అక్కడనే రాజీనామా పెట్టా, నువ్వు తప్పుకుంటావా అని నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు. మీకు మనవి చేసేది ఒక్కటే, మీరు దయచేసి సీన్ను గెలిపియండి. ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 30వ తేదీ తర్వాత మళ్ళీ మీ పెద్ద మనుషులను, మీ మండల అధ్యక్షులను, రాజ్యలక్ష్మి అక్కతో సహా అందరినీ పిలుచుకొని మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.